ఇంటర్ ప్రాక్టికల్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యా ప్రాంతీయ ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ఎండి రఫీ, పిడిఎస్యు జిల్లా కోశాధికారి సోమశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యములు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రాక్టికల్స్ మార్కులు వేస్తామని చెప్పి ఎటువంటి రసీదు ఇవ్వకుండా ఒక్కో విద్యార్థి నుంచి 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కర్నూలు జిల్లా ఆర్ఐఓ శంకర్ నాయక్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు హరి, వినయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దీని మీద జిల్లా ఆర్ఐఓ శంకర్ నాయక్ సార్ గారు తక్షణమే పిడిఎస్యు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల నుంచి ఏదైతే జూనియర్ కళాశాల 1500 నుంచి 2000 ఉసిరేశారో అటువంటి జూనియర్ కళాశాలలో తక్షణమే తనిఖీలు నిర్వహించి అలాంటి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము పిడిఎస్యు డిమాండ్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా అలాంటి కళాశాలలు చాలా ఉన్నాయి. అలా మీద కళాశాల మీద తక్షణ విచారణ కమిటీ ఏర్పాటు చేసి అలాంటి కళాశాల గుర్తింపు రద్దు చేయాలా. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఫీజులు కడితేనే, మీరు 1500 2000 కడితేనే మీ ప్రాక్టికల్స్ పాస్ చేస్తామని చెప్పి ఒక పక్క విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులకు ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు డబ్బులు లేక పూర్తిస్థాయిలో పూర్తిగా ఇబ్బంది పడుతుంది. తక్షణమే ఆరో స్పందించాలి. లేని పక్షంలో ఈ దూరమని పెద్ద ఎత్తున ఆందోళనకారు శ్రీకారం చుడతామని ఆరో గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎండి రఫీ, ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు.